నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో 2025-26 సంవత్సరాలలో కష్టకాలం నడిచే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ సూచికలు 2025 మరియు 2026లో చమురు ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పి చూపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో అయితే ఆయన యొక్క పరిపాలన ఈ రెండు ఖనిజాల అన్వేషణ కార్యకలాపాలను ముమ్మరం చేయడం ద్వారా అమెరికన్ చమురు మరియు గ్యాస్ పైన ఆధారపడాలనే తన ప్రణాళికనైతే ఆయన ధృవీకరించలేదు. చమురు నాణ్యత గురించి తాను పట్టించుకోనని చెప్పి ట్రంప్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చమురు పరిశ్రమ ఎదుర్కొనే ఎలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ నవాఫ్ ఆల్ సౌద్ గారు కార్పొరేషన్ తో అనుబంధంగా ఉన్న చమురు కంపెనీల అధికారులను ఆదేశించారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రాబోయే సంవత్సరాలలో లాభాలను పెంచుకోవడానికి, నష్టాలను నివారించడానికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇప్పటి నుంచే తమ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ వాహనాలు కానీ అలాగే ఇతర గ్యాస్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దీంతో పెట్రోల్ మరియు డీజిల్ కు రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గుతూ ఉన్న నేపథ్యంలో చమురేతర ఆదాయాలు సృష్టించుకోవాలని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఆ దిశగా యుఏఈ దేశం ఇప్పటికే సక్సెస్ అయ్యింది. కువైట్ దేశం కూడా చమురేతర ఆదాయాలు సృష్టించాలంటే చట్టాలను సవరించాల్సి ఉంటుంది. చట్టాలను సవరించి టూరిజం ను గాని డెవలప్ చేస్తే గాని కువైట్ దేశం కూడా చమురు మీద ఆధారపడకుండా చమురేతర ఆదాయాన్ని సృష్టించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. మరి 2025-26 ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.